హాయ్, నిన్నే ఆర్బీఐ ఒక డిమానిటైజేషన్ మీద ఒక పేపర్ రిలీజ్ చేసింది. దాని లెక్క ప్రకారం 99.3% మార్కెట్లో ఉన్న డబ్బు అంతా వచ్చేసింది వెనక్కి. 0.7% అంటే 10,000 కోట్ల దాకా రాలేదు. అదే మన ప్రధానమంత్రి గారు అప్పట్లో చాలామంది రావట్లేదంటే 300,000 కోట్ల వరకు మనం దాన్ని చేసాం అది ఇది అని చెప్పారు. మరి అదేమీ లేదు 10,000 కోట్లు అని చెప్పి ఇప్పుడు ఆర్బీఐ డిక్లేర్ చేసింది, అంటే ఫెయిల్ అయినట్టే కదా. అట్లాగే కాశ్మీర్లో టెర్రరిజం ఉధృతంగా ఉంది, డిమానిటైజేషన్ చేస్తే కాశ్మీర్లో టెర్రరిజం తగ్గిపోతుందన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్గా రోజు సైనికులు చచ్చిపోతున్నారు, సామాన్య పౌరులు చచ్చిపోతానే ఉన్నారు, ఎక్కడికక్కడ జరుగుతూనే ఉంది. అట్లాగే నోట్లు రద్దు చేస్తే బ్లాక్ మనీ మొత్తం బయటికి పోతుంది, మనం వచ్చేస్తుంది మనకన్నారు. ఇప్పుడు అల్టిమేట్గా ఏం తెలియదు, ఏమీ రాలేదు, ఉన్న డబ్బు అంతా లోపలికే వచ్చింది, బ్యాంకుల్లోకి వచ్చింది అన్నారు. ఇప్పుడు ఆయన 4-5 చెప్పారు వీటి కోసం డిమానిటైజేషన్ చేస్తున్నాము అని. ఆయన చెప్పింది ఏదీ జరగలేదు, ఆయన చెప్పినది వదిలిపెట్టి ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే 3 కోట్ల ఉండే ఇప్పుడు 6 కోట్లు అయినాయి, సంథింగ్ ఏదో డబుల్ అయిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది, అట్లాగే బ్యాంక్ అకౌంట్ల సంఖ్య పెరిగిపోయింది. బ్యాంకుల్లో అకౌంట్ల సంఖ్య పెరిగితే నెంబర్ పెరిగినందువల్ల ఏం లేదు, ఏ బ్యాంకులో ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఏమున్నాయి, అసలు బ్యాంకులోంచి డబ్బులు డ్రా చేసే పరిస్థితి ఉందా, ఇవాళ బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయా, లేకపోతే ఏటీఎంలో డబ్బులు ఉంటున్నాయా, ఎవరి దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు చెప్తున్న 99.3% డబ్బు క్యాష్ వెనక్కి వచ్చిన, కొత్తగా ప్రింటింగ్లు చేసిన, ఏ బ్యాంకులోనూ డబ్బు లేదు. ఇవాళ డ్రా చేసుకోవాలంటే బ్యాంకులో డ్రా చేయాలంటే కొంచెం డబ్బులు డ్రా చేయాలన్నా కానీ పొద్దున్న చెప్తే సాయంత్రానికి వచ్చే పరిస్థితికి వచ్చాం. బ్యాంకుల్లో ఏటీఎంలు అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే ఉన్నాయి, ఎక్కడ డబ్బులు లేవు. ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు, ప్రతిదానికి మీకు తెలియట్లేదు. మా ఎంతో అభివృద్ధిని సాధించామంటారు. ఏంటి అభివృద్ధి అంటే ఏంటి, ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లు పెరిగిపోయినాయి. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ పెట్టేవాళ్ళు కార్పొరేట్లు పెరిగిపోయినాయి. ఆ రోజున మీకు 100,000 కోట్లు ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్, ఇవాళ 18,00,000 కోట్లు 20,00,000 కోట్లకు వెళ్ళింది. సో వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్లు పెరిగినాయి, వ్యాపారాలు పెరిగినాయి. 1 రూపాయి వస్తే వాళ్ళ 10 రూపాయలు అయింది, అప్పుడు రూపాయికి వచ్చే ట్యాక్స్ ఇవాళ 10 రూపాయలకు వచ్చే ట్యాక్స్కి తేడా వస్తుంది. ఆ తేడా అనేది తప్ప దీంట్లో వేరే వచ్చిన పెరిగిన ఆదాయం లేదు. లెక్కలు చూసుకోమండి ఎకనమిస్టులు, ఎకనమిస్ట్ అక్కర్లో నాకు తెలియని చిన్న పీత బ్రెయిన్ నాకున్న నేనే చెప్తున్నా, నాకు తోచింది చెప్తున్నాను నేను. ఇవాళ ఒక 10 రూపాయలు ఉన్నవాళ్ళు 1 రూపాయి ట్యాక్స్ కట్టేవారు, ఇవాళ 100 రూపాయలు అయింది. 10 రూపాయలు అనే ఆదాయం 100 రూపాయలుగా మారింది. 1 రూపాయి కట్టిన వాడు ట్యాక్స్ కూడా 10 రూపాయలు కడుతున్నాడు. అంటే ఆడ ఆదాయంగా నెంబర్గా పెరిగింది కానీ ఖర్చులు అట్టగా ఉన్నాయి, వాళ్ళకి మిగిలే ఆదాయం అంతే ఉంది, బట్ ట్యాక్స్ మాత్రం పెరిగింది. అది కాకుండా జిఎస్టీ కడుతున్నారు, ప్రతి సామాన్యుడు జిఎస్టీ కడతానే ఉన్నాడు. సో ఇవన్నీ తిరిగేసరికి మీకు ట్యాక్స్ అమౌంట్ పెరిగింది, ప్రజలు పెరిగారు, నెంబర్ ఆఫ్ సిటిజన్స్ పెరిగిపోయారు, ఖర్చుదారులు పెరిగిపోయారు, దాంతో ఆటోమేటిక్గా పెరిగింది. అది సాధించినట్టు అంటారు. ఈ 3 లక్షల డాలర్ కంపెనీలను పట్టుకున్నా అన్నారు. డాలర్ కంపెనీలు డిమానిటైజేషన్ చేస్తేనే పట్టుకోవాలా, చేసుకోకుండా పట్టుకోకూడదా? అంటే మీరు సాధించాలనుకుంటే చేయదలుచుకోవాలి. ఇది ఏదో అయిపోయి డిమానిటైజేషన్కి డాలర్ కంపెనీలకి సంబంధం ఏంటో నాకు తెలియలేదు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే డిమానిటైజేషన్ వల్లే డాలర్ కంపెనీలు పనిచేసినాయేమో, ఇవన్నీ అటు ఇటు చేయడానికి పనిచేసినాయి. ఆ డాలర్ కంపెనీలు లేకుండా కూడా పట్టుకోవచ్చు కదా. ప్రభుత్వం అన్నాక ఇటువంటి ఫ్రాడ్ ఏది జరుగుతుందంటే అది పట్టుకోవాలి. అది వదిలిపెట్టేసి డాలర్ కంపెనీలను పట్టుకున్నాం, డిమానిటైజేషన్ రోజు చెప్పలేదు డాలర్ కంపెనీలు ఉన్నాయి మేము పట్టుకుంటాం అని చెప్పలేదు మీరు. సో ఇట్లా దేనికి దానికి ఒకదానికి పొంతం లేకుండా చేయటం, ఏదన్నా అంటే పాత గవర్నమెంట్ కంటే, పాత గవర్నమెంట్ అది బాగలేదనే కదబ్బా మీకు ఓటేసింది. మళ్ళీ వాళ్ళ సంగతి ఎందుకు మాట్లాడతారు, వాళ్ళు చేయలేదు, వాళ్ళు 60 ఏళ్ళలో చేయలేదా, మేము చేస్తామా, మాకు మీకు 60 ఏళ్ళు కావాలా, వాళ్ళు దోసు తిన్నారని చెప్పి మీకు ఓటేసాం, మీరు దోసు తినడానికి ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు కావాలా, దోసు తినడానికే మీరు వస్తామంటున్నారా, ఏదైనా మంచి చేద్దాం అనుకుంటున్నారు, మంచి చేద్దాం అనుకుంటే చేయండి, మీరు చెప్పి చేయండి, వేరే మేము కొత్తగా అడగట్లేదు. ఆ రోజున మీరు ఎలక్షన్కి వచ్చినప్పుడు పలానా చేస్తామన్నారు కాబట్టి అందుకు ఓటేసాం. అయ్యన్నా చేయండి, అయిన తరగతి చేయలే, చేస్తాం, మళ్ళీ ఎలక్షన్ టైం వస్తే చేస్తాం, లేకపోతే నెక్స్ట్ టర్మ్ ఇస్తే చేస్తాం, అంటే టర్మ్ బై టర్మ్ మీకు ఇస్తా ఉంటే మీరు 4 ఏళ్ళు 5 ఏళ్ళు నోరు మూసి కూర్చుని 4 ఏళ్ళ తర్వాత ఇస్తూ ఉంటారు. ఆంధ్రాకి ఏదో ఇస్తాం, ఒరగబెడతాం అన్నారు. ఏమి ఇచ్చారు అప్పుడు? ఏదో ఆయన పిఎం గారు ఎంత చెంబులో నీళ్లును మట్టి తెచ్చిచ్చి చాలుతో చాలు పొమ్మన్నారు, అట్లాగే అయిపోయింది. ఇక ఇంతేనాయిక, ఎక్కడికక్కడ మీరు చెప్పిన అన్ని అబద్ధాలే అవ్వాలా, ఒక్కటి కూడా నిజం ఉండరా? ఏదైనా అంటే 1500 మార్పులు చేసాము, మంచి పనులు చేసామంటారు. 1500, 2000 లేకపోతే 2000, 3000 చేయటం కాదు, జీవోలు రావటం కాదు, నిజంగా మనిషికి ఏం తేడా వచ్చింది, ఏ రకమైన మార్పు వచ్చింది, ప్రజాజీవనంలో ఏ రకమైన మార్పు వచ్చింది అనేది మనకు కావాలి. ప్రజాజీవనంలో మార్పు రాకుండా కాగితాల మీద జీవోలు, లేకపోతే ఇప్పుడు
నో పేపర్ అనుకుంటే నెట్ లో మీ జీవోలు ఎత్తుక్కుంటూ కూర్చుంటే వచ్చేది ఏమీ లేదు. నిజంగా నాకు మీకు తేడా కనపడాలి, మన జీవన విధానంలో తేడా కనపడేదట్టు ఏమన్నా చేసిందా ఈ ప్రభుత్వం అంటే నాకు తెలిసేది ఏమీ లేదు. ఏమో మరి చూద్దాం ఇప్పుడు ఏమన్నా జరుగుతుందో. 6 నెలలు ఉంది కదా ఎలక్షన్, 9 నెలలు ఉంది కాబట్టి గబగబ ఇప్పుడు ఏమన్నా చేసేసి మన అందరిని మెప్పించేసి ఓట్లు పొందుతారేమో. అలా చేసినా ఓకే, మంచి జరుగుతుందంటే దేనికోసం జరిగిన, ఓటు కోసం జరిగినా నోటు కోసం జరిగినా మంచి జరిగితే ప్రజలకు మంచి జరగాలని కోరుకోవటమే మా ఉద్దేశం కాబట్టి అలా జరగాలని కోరుకుంటూ చేస్తారని ఆశిస్తూ నాకు వచ్చిన ఆలోచన మీతో పంచుకున్నాను. థ్యాంక్ యూ, బాయ్.